ఈరోజు ముఖ్యంగా ఈ గృహ వైద్య విభాగం లోపల చాలామంది కూడా ముఖ్యంగా చిన్నపిల్లలందరూ కూడా బాధపడేటువంటి ఈ కంప్లైంట్ ఇది. మనం ఒక్కోసారి దాన్ని కంప్లైంట్గా తీసుకోవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో అది వ్యాధిగా కూడా పరిణమిస్తుంది. ముఖ్యంగా తలలో పేలు, హెడ్ లైస్ అంటుంటాము, లైసిస్. చాలామంది ఈ తలలో పేలు పడిన తర్వాత ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా ఎన్నో రకాల బాధలతోటి గురవుతుంటారు. తల అంత స్కాల్ప్ అంతా కూడా దురదగా ఉండటము, చిరాకుగా ఉండటము, ఒక్కోసారి అక్కడక్కడ కుచ్చుకున్నట్లుగా ఉండటము, స్టిక్కింగ్ పెయిన్ అంటుంటాము దాన్ని. అది వచ్చినప్పుడు మెడ మీద కానివ్వండి, లేకుంటే తల ముందు భాగంలో, అట్లాగే మధ్యలో కానివ్వండి, చెవి పై భాగంలో కానివ్వండి కూడా బాగా దురదలుగా ఉండేసి రెడ్నెస్గా ఉంటుంది. ఒక్కసారి మాడంతా కూడా మంటగా ఉండటము, ఇవన్నీ కూడా తలలో పేలు పడడం వల్ల వస్తుంటాయి. ఈ తలలో పేలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు, ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల లోపల ఇది ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కపక్కనే కూర్చుంటుంటారు కాబట్టి ఈ పేలన్నీ కూడా నెమ్మదిగా ఒకరి నుంచి ఒకరికు అలా మాట్లాడుకున్నప్పుడు కానీ, గుంపుగా ఉన్నప్పుడు కానీ, ఒకరి తలలో ఒకరి దగ్గరగా పెట్టుకొని ఉండటం వల్ల కానీ నెమ్మదిగా ఒకరి నుంచి ఒకరికి అవి సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఎలా సంక్రమిస్తాయంటే, మామూలుగా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళలో కానివ్వండి, చలికాలంలో ముఖ్యంగా మఫ్లర్స్ వాడుతుంటాం మనం, లేదా మనము ఏదో క్యాప్ వాడుతుంటాము హెడ్ మీద, అట్లాగే ముఖ్యంగా పిన్స్, తలలో పిన్నులు పెట్టుకుంటుంటారు, హెయిర్ పిన్స్ లాంటి, ఆ హెయిర్స్ పిన్ పెట్టుకున్నప్పుడు కానివ్వండి. అంతేకాకుండా ముఖ్యంగా దువ్వెనలతోటి కూడా, ఒకరు దువ్వుకున్నటువంటి అంటే పేలు బాగా ఉన్నాయనుకోండి, వాళ్ళు దువ్వుకున్న తర్వాత వేరే వాళ్ళు దువ్వుకుంటే కూడా ఆ పేలు వాళ్ళకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత ఈజీగా మనం కనుక్కొని వాళ్ళకు వాళ్ళు నెమ్మదిగా తీసేసుకోవడం జరుగుతుంది. పిల్లల్లో మాత్రము చాలా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇవి సంక్రమించినప్పుడు ఆ పేలను మనం ఎలా నెమ్మదిగా తీయాలి, లేకుంటే ఆ పేలు పడినప్పుడు, తలలో పేలు పడినప్పుడు ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయి? చాలా వరకు ఆయుర్వేదం లోపల ఎన్నో ఎపిసోడ్లో మనము చిట్కాల రూపంలో కొన్ని చెప్తున్నాం, అట్లాగే ఔషధ రూపంలో కూడా ఎలాంటి ద్రవ్యాలు ఇంటర్నల్గా మరియు ఎక్స్టర్నల్గా ఎలా తీసుకుంటే అవి తగ్గుముఖం పడతాయి, ముఖ్యంగా ఆయుర్వేదంలో ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ కేవలం ఎలాంటి రియాక్షన్ మెథడ్స్ ఉండవు, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి మందు మొక్కలు, వాటిలో రకరకాల ఎన్నో రకాల గుణాలు ఉంటాయి, అంటే వ్యాధులను తగ్గించే గుణాలు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. రస, గుణ, వీర్య, విపాక, ప్రభావ ఇవన్నీ కూడా ప్రతి డ్రగ్స్లో ఉంటాయి. సప్త పదార్థ విజ్ఞానం అంటుంటాం, అంటే ఈ సప్త పదార్థాలన్నీ కూడా ప్రతి మెడిసినల్ వ్యాల్యూ కలిగినటువంటి ప్లాంట్స్లో ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో కానీ, లేకుంటే పెద్దవాళ్ళలో కానీ ఈ పేలను మొదలు మనము ఎలా అరికట్టాలి, ఒకవేళ పేలు ఉన్నాయనుకోండి అవి నెమ్మది నెమ్మదిగా ఎలా మనము రిమూవ్ చేసుకోవాలి అది కూడా అదొక టెక్నిక్. ముఖ్యంగా తల్లులు చాలా శ్రద్ధతోటి పిల్లలను దగ్గరగా కూర్చోపెట్టేసుకొని ఒక్కొక్క పాయను కూడా, వెంట్రుకలను ఏం చేస్తుంటారు, ఈ కొమ్ముతోటి నెమ్మదిగా జుట్టును కూడా ఒక్కొక్క పాయల మాదిరిగా తీసేసి ఎక్కడెక్కడైతే ఆ పేలు ఉన్నాయో కూడా నెమ్మదిగా వాటిని రిమూవ్ చేసుకుంటూ వస్తుంటారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత ఈ పేలు రావడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మనము ఎప్పుడు కూడా తలను శుభ్రంగా ఉంచుకోవాలి ఫస్ట్. చాలామంది ఏం చేస్తుంటారంటే తల స్నానం చేసిన తర్వాత తల బాగా తుడుచుకోకుండా, అలాగే తడిగా ఉన్నప్పుడే అట్లాగే దువ్వుకోవటము, లేకుంటే అట్లాగే జడ వేసుకొని వెళ్ళిపోతుంటారు. తెలియకుండా ఏమవుతుందంటే ఆ మాయిశ్చరైజ్ వల్ల కూడా నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న ఇలాంటి పేలు రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఉండటం జస్ట్ మిరపగింజంతా కూడా ఉంటే ఉండవు కానీ చాలా బాధను కలిగిస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి పోవటానికి కూడా ఎలాంటి ఆయుర్వేద చికిత్సా పద్ధతులు ఒకసారి తీసుకోవాలో ఒకసారి గమనిద్దాం. ముఖ్యంగా ఒక ఆయిల్ ప్రిపేర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం. వేప నూనె ఒకటి తీసుకోవాలి, కొంచెం, ఎంత అంటే ఒక 20 ml వేప నూనె తీసుకోవాలి, అట్లాగే నువ్వుల నూనె ఒక 20 ml తీసేసుకోవాలి, దాంట్లో కొంత ముద్దకర్పూరం పౌడర్ చేసేసి ఆ మూడు కలిపేసేసి, అంటే 20 ml వేప నూనె, 20 ml నువ్వుల నూనె, కొంచెము ఎంత ఒక చిటికెడు ముద్దకర్పూరం పౌడర్ చేసి దాంట్లో వేసేసి
కొంచెం వేడి చేసుకున్నట్లయితే అన్ని మిక్స్ అయిపోతాయి. దాన్ని ఒక బాటిల్లో పోసేసుకొని రోజు మనం ఉదయం సాయంత్రము తలకు పట్టించినట్లయితే పేలతోటి బాధపడుతున్న వాళ్ళకు ఎరాడికేషన్ అయిపోయి హాయిగా ఎలాంటి ఆ నొప్పి కానివ్వండి బాధ లేకుండా కూడా ఈ పేలు నివారించబడుతుంటాయి. అంతేకాకుండా ఆలం అంటుంటాము పటిక, ఈ పటికను ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఒక చెంచా పటికను దాదాపు ఒక హాఫ్ లీటర్ వాటర్లో వేసేసి బాగా మిక్స్ చేసి దాన్ని ఆ వాటర్తోటి మనము తలను కనుక వాష్ చేసుకున్నట్లయితే పేలుతోటి బాధపడుతున్న వాళ్ళకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పేలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఈ మధ్యలో వస్తున్నటువంటి షాంపూలు కూడా, అంటే అన్ని రకాల షాంపూలు కాకుండా కొన్ని రకాల షాంపూలలో కూడా కెమికల్స్ బాగా ఉండటం వల్ల బాగా ఇరిటేట్ అవుతుంది ఆ స్కాల్ప్ అంతా. చిన్నపిల్లల్లో ముఖ్యంగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ స్కాల్ప్, దాంతో ఏమవుతుందంటే ఆ కెమికల్స్లో ఉన్నటువంటి ఆ ఎరేజివ్ వల్ల మొత్తం అక్కడక్కడ మంటగా ఉన్నట్లు అనిపిస్తుంది, దాంతో లైసిస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హరిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ డ్రగ్, పసుపు, కొంత పసుపును ఒక అర చెంచా, అట్లాగే నెమ్మదిగా కరివేపాకును ఒక అర చెంచా, అట్లా అర చెంచా మనము ఉసిరిక పౌడర్, ఉసిరిక పౌడరు అట్లాగే కరివేపాకు పౌడరు ఈ హరిద్ర పౌడరు ఈ మూడిటిని కూడా కొంచెం వాటర్లో వేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని తలకు పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ వాష్ చేసినట్లయితే వాష్ చేస్తే చాలా వరకు పేలతోటి బాధపడుతున్న వాళ్ళకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా కేవలము మనకు ఆమ్లకి అంటే ఉసిరికాయ పౌడర్ కూడా పనిచేస్తుంది. ఈ ఉసిరిక పౌడర్ను కొంచెము వాటర్లో వేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని తలకు పట్టించినట్లయితే పేలతో బాధపడుతున్న వాళ్లకు నెమ్మదిగా పేలన్నీ పోయి మరలా నార్మల్ అయ్యి తల కూడా వెంట్రుకలు కూడా పరిశుభ్రంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకు ఇక్కడ బొరాక్స్ అనేది ఒకటి కనిపిస్తుంది, దీన్ని టంకనం అంటుంటాము మన దాంట్లోపల. ఈ టంకనం పౌడరు ఒక అర చెంచా, అట్లాగే ఆలం ఒక అర చెంచా, దీనిని ఒక గ్లాస్ వాటర్లో వేసేసి అంటే ఈ పౌడర్ను మిక్సం చేసేసి దీనితో కూడా పరిశుభ్రంగా తలను కడుక్కున్నట్లయితే చాలా వరకు ఈ పేలన్నీ కూడా ఎరాడికేషన్ అయిపోయి పేలన్నీ కూడా తొలగిపోయి జుట్టు మళ్ళీ నార్మల్ కండిషన్ రావడానికి ఉపయోగపడుతుంది. చాలా వరకు కూడా తీసుకునేటువంటి క్రీమ్సే కాకుండా మనం వాడే షాంపూలు, చాలామందికి చెప్తుంటుంటాము వెంట్రుకలు రాలిపోతున్నాయనో లేకుంటే వెంట్రుకలు తెల్లబడుతున్నాయని కూడా కాంప్లికేషన్ చేస్తుంటారు. వారానికి కనీసం 2 సార్లు అయినా సరే శీకాకాయ పౌడర్ కానివ్వండి, కుంకుడుకాయ పౌడర్తోటి కనుక హెడ్ వాష్ చేసినట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా, ముఖ్యంగా తలలో పేలు పడకుండా ఉంటాయి, ముఖ్యంగా హెయిర్స్ కూడా చాలా కండిషన్గా ఉండి హెయిర్ గ్రోత్ కూడా పెరగడానికి, ముఖ్యంగా చుండ్రు కూడా నివారించబడి ఎంతో హ్యాపీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ తలలో పేలు గురించి రకరకాల మార్కెటింగ్ లోపల ఎన్నో రకాల పదార్థాలు, ఎన్నో రకాల ద్రవ్యాలు, ఎన్నో రకాల ఔషధాలు కనిపిస్తుంటాయి. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలతోటి న్యాచురల్గా దొరికేటువంటి వాటితో కూడా మనము ఈ తలలో పేలను ఎలా నివారించుకోవచ్చో మనం ఈరోజు ఎపిసోడ్లో మనము చూసాం. తులసి ఆకులు కూడా చాలా ముఖ్యం. తులసి ఆకులను ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకొచ్చేసి ఫ్రెష్గా కడిగేసేసి వాటిని పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని తలకు పట్టించినట్లయితే తలలో పేలు చాలా వరకు కూడా నివారించబడి హ్యాపీగా ఆ జుట్టు కూడా చాలా పరిశుభ్రంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా తలలో పేలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ పేలు నివారించడానికి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయో మనం ఈరోజు చూసాం.